వచ్చే నెల మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులతో సమావేశమైన స్పీకర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. సభ్యుల ప్రవర్తన వల్ల విలువైన సభా సమయం వృధా అవుతుందన్నారు స్పీకర్. ఎమ్మెల్యే ప్రవర్తనపై కమిటీలు ఏర్పాటు చేశామన్న ఆయన సభలో గందరగోళం సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మార్చి మొదటి వారంలో మొదలయ్యి మార్చి చివరి వరకు జరపడానికి నిర్ణయం తీసుకున్నాం. రెండవది, అనేక అంశాలు బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో చాలా సమస్యలు, రైతుల సమస్యలు, అదేవిధంగా కరువు, మిగతా సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా చర్చించుకోవడానికి వాళ్ళు అసెంబ్లీలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో, అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాటిపైన ఏం చేయాలనేది డిప్యూటీ స్పీకర్ గారి నేతృత్వంలో ఆల్ పార్టీ సభ్యులు దాంట్లో ఉండి వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఈ నెల 25 నాటికి అసెంబ్లీకి ఇస్తారు. వీటన్నిటిని కూడా ప్రివిలేజెస్ కమిటీకి పంపించి వాళ్ళ సిఫార్సులన్నీ కూడా తీసుకొని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీ ప్రాథమిక ప్రారంభ కార్యక్రమాల్లో, అంటే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ, వాటిని కూడా చర్చ చేసి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి వాళ్ళ సూచనలు ఏం చేస్తారు, వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏమిటి, అసెంబ్లీ నడవడానికి అర్థవంతంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, సూచనలు ఏమిటి అనేది కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఒక సభ నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధంగా అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో అన్పార్లమెంటరీగా మాట్లాడిన వాళ్ళు, అన్పార్లమెంటరీగా ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళ పని ఏ చర్య తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక సభ్యురాలు కోర్టుకు వెళ్ళిందని విన్నాను నేను. సో దాటి పని ఏం చేయాలా అనేదాన్ని కూడా అసెంబ్లీ వేదిక చర్చ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది.